హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్. ఈరోజు ఒక మంచి సింపుల్ కాన్సెప్ట్ అండి. ఎక్కువ అందరు ఎక్కువ పే చేసే కామెంట్ ఇది. ఏంటంటే మామూలుగా బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు హ్యాండ్స్కి బాడీ రెండు జాయిన్ చేసినప్పుడు ఇక్కడ ఎక్కువ ముడతలు వస్తుంటాయండి. ఈ ముడతలు అనేవి ఎందువల్ల వస్తాయంటే స్టిచ్చింగ్లో కొంచెమే వస్తాయిలే కానీ ఎక్కువ దానికి ప్రాబ్లం ఏంటంటే కటింగ్లో ప్రాబ్లం ఉంటుందంటే అది. ఆ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ఆ ముడతలు రాకుండా బుంగలు ఇలా రాకుండా మధ్యలో ఎలా చేసుకోవాలనే దాని గురించి ఉంటుందండి ఈ వీడియో. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ కూడా అదే ప్రాబ్లం అండి. ఆల్రెడీ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంది ఒక సిస్టర్, అయితే ఈ స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర నుంచి కూడా ఈమెకి ఇదే ప్రాబ్లం అనమాట. ముందు పార్ట్ బాగా లూజ్గా వస్తుంది. ఎందుకు వస్తుందంటే దానికి కూడా ఒక కారణం ఉంటుందండి. ఇప్పుడు మీరు చూడండి, కొంచెం హైట్గా ఉన్న వాళ్ళు కప్పు తక్కువగా తొడగడం వల్ల దీని యొక్క ప్రెజర్ వచ్చేసి ముందు పడుతూ ఉంటుంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను, ఎందుకంటే ఈ పొడవు తక్కువ ఉన్నప్పుడు ముందు పార్ట్ కూడా తక్కువ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మీకు ఇది గుంజుకొస్తూ ఉంటుంది అనమాట. ఇలా గుంజకొచ్చినప్పుడు ఈ సైడ్ కూడా మీకు ఇలా ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల కప్పు పెంచుకోవాలి, వెనక పాటు ముందు పాటు కూడా కప్పు పెంచుకొని ఇక్కడ కూడా కొంచెం బ్యాక్ ప్రింట్ అనేది కరెక్ట్ గా తీసుకోవాలి. దీంట్లో మీకు ఎందుకైతే మీకు ముడతలు వస్తున్నాయో అవి నేను కటింగ్ రూపంలో స్టిచ్చింగ్ చేసుకుంటే ఎందుకు వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేసి నీట్ గా మీకు నేను అది మళ్ళీ లైఫ్ లో రాకుండా చెప్తాను. మంచిగా వినండి ఈ వీడియో, ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే బ్యాక్ పార్ట్, ఇప్పుడు ఈ సిస్టర్ నాకు అదే చెప్పింది, అన్నయ్య నాకు ఇదే ప్రాబ్లం ఉంది అన్నయ్య అని చెప్పేసి, అయితే నేను ఇప్పుడు ఇదేం చేస్తున్నానంటే కప్పు పెంచుకుంటున్నాను. అది ఎలా పెంచుతానో చూడండి. ఇది వచ్చేసి చూడండి, ఇప్పుడు ఇది వెనక భాగం నేను లూజులు చూసుకున్నాను, ఆటోమేటిక్ గా ఫ్రంట్ ఇది పొడవ కూడా చూసుకున్నాను. చూడండి, ఈ పొడవ వచ్చేసి కింద నేను ఖర్చు వదులుకున్నాను, పైన కూడా ఖర్చు వదులుకున్న తర్వాత 1 ఇంచ్ పెంచుకుంటున్నాను అనమాట కప్పు. ఇది చూడండి 14 ఉంది అనుకోండి, 15 పెట్టుకుంటున్నాను, 15 ఉంటే 16 పెడుతున్నాను. అలా 1 ఇంచ్ అంటే దీనికన్నా ఆది బ్లౌజ్ కంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకోవడం వల్ల మీకు ఏమైంది అంటే ముందు కూడా మీకు పొడుగు వచ్చేసి ఆ యొక్క ముడత అనేది ఎప్పుడు కూడా రాదు. ఇది కూడా మనం కరెక్ట్ గా ఇలా గీసుకున్నాం. ఇలా గీసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా నెక్ మొత్తం కూడా A to Z మొత్తం కూడా ఇలా మనం కట్ చేసేసుకుందాం, ఓకేనా? ఈ నెక్ ఇది కూడా ఈ షోల్డర్ కూడా వచ్చేసి మనకి కరెక్ట్ గా మొత్తం గీసేసి వెనక పార్ట్ కట్ చేసుకుంటున్నాను. తర్వాత ముందు పార్ట్కి వద్దాం. మనం వెనక పార్ట్ కరెక్ట్ గా కట్ చేసుకున్నాం కదా, వెనక పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ పార్ట్ ని మనం కరెక్ట్ గా చూసుకోవాలి. ఇది చూసుకుంటేనే మనకి ముందు కూడా ప్రెజర్ అనేది ఉండదు. ఈ పార్ట్ ఎందుకు చూసుకున్నాము, మనం బ్యాక్ పార్ట్ పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా చంక కూడా కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే హైట్ ఉన్న మనిషికి చంక పట్టేసి ఈ యొక్క బ్యాక్ పార్ట్ ఏం చేస్తుంది అంటే ముందు పార్ట్ కి సపోర్ట్ గా ఉండకుండా అది ముందు ఏమైతుంది అంటే ఇది ఉంది కదా ఇప్పుడు ఈ బరువు అనేది ముందు బరువు ఎక్కువ అయిపోయి ఈ జాకెట్ ఇలా గుంజి పడుతుంది అనమాట. ఇలా గుంజి పట్టినప్పుడు ఇలా ముడతలు వచ్చేస్తూ ఉంటాయి ముందు పార్ట్. అలా కాకుండా బ్యాక్ పార్ట్ పెంచుకుని సంఖ పెంచుకున్నాను నేను. ఇది ఇప్పుడు దీని ప్రకారం నేను ఫ్రంట్ కూడా నేను వేసుకుని ఇప్పుడు మీకు క్లుప్తంగా చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనం ఇలా వేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత క్రాస్ గా వేసుకోవాలి కదా. ఇది క్రాస్ గా వేసుకోవాలంటే మనం కింద ఒక 2-2.5 ఇంచెస్ మనం ఇలా మలుచుకోవాలి షేప్ కోసం అని. ఎందుకంటే ఆటోమేటిక్ గా మనకి ప్రింట్ పార్ట్ పెరిగిపోయింది, 1 ఇంచ్కు పెరిగింది అన్నట్టు. అప్పుడు షేప్ తో మీకు ఏం సంబంధం ఉండదు. మామూలు బ్లౌజ్ లాగానే షేప్ మలుచుకోవాలి. మలుచుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఆటోమేటిక్ గా మనకి బ్యాక్ పెరిగినప్పుడు ఫ్రంట్ కూడా 1 ఇంచ్ పెరుగుతుంది. చూడండి, 1 ఇంచ్ 1.5 ఇంచెస్ దాకా పెరిగింది. ఇలా పెంచుకోవాలి. ఇలా పెంచుకున్న తర్వాత మనం నీట్ గా దీన్ని ఇలా వేసుకున్నాం కదా, క్రాస్ గా ఉండేటట్టుగా మనం దీన్ని వేసుకోవాలి. చూడండి, నెక్ కూడా మనకి ఇక్కడ దాకా వచ్చేస్తుంది కదా, ఈ నెక్ కూడా ఇక్కడ దాకా ఉంచేసి ఇలా క్రాస్ గా నీట్ గా వచ్చేసేటట్టుగా మనం దీన్ని వేసుకొని దీని ప్రకారమే దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఎలా అంటే అది కూడా చూపిస్తాను. చూడండి, ఇలా ఇప్పుడు ఇది ఎలా అయితే వేసానో అలాగే దీన్ని కట్ చేసేసుకోవాలి. వెనక పార్ట్ కొంచెం పెంచుకోవడం వల్ల ముందు పార్ట్ మీద ఎలాంటి ప్రభావం ఉండదు. మీకు ప్రతి కటింగ్ లో నేను చెప్తూ ఉంటాను, మీరు విరుగ్గా పైకి పెట్టేసుకుంటే కప్పు ముందు కూడా పైకి అయిపోయి ముందు బరువు ఎక్కువయ్యి వెనక కప్పుని గుంజుకొచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట. అలా కాకుండా మీరు ఇలా చేసుకుంటే మీకు ఎప్పటికీ లైఫ్ లో కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ముందు నెక్ కూడా నేను చెప్తాను, ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత నెక్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట చంక ముడత రావడానికి. ఇప్పుడు ఇది మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత ఇది కట్ చేసుకునేటప్పుడు చూడండి, ఇప్పుడు మనం వెనక పార్ట్ కొలతల ప్రకారం ఇది కూడా కట్ చేసుకున్నప్పుడు ఈ వెడల్పు కూడా మనకి కరెక్ట్ గా వస్తుంది. ఈ వెడల్పు కరెక్ట్ గా వచ్చినప్పుడు ఈ నెక్ కూడా మీరు కొంచెం వెడల్పుగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం మీరు చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఇది ఇలా గుంజకొచ్చి ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఉండిపోయి ఈ హ్యాండ్ దీని మీదకి ఎక్కేసి ఇక్కడ ముడతలు వచ్చే ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఈ నెక్ కూడా మనం కరెక్ట్ గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు మీకు చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది కిందికి అనిపించి మంచిగా మనకి గలీజ్ గా అనిపిస్తుంది కాబట్టి మీరు అలా చేయకుండా
ఎక్కువ ఈడ తగ్గించుకోవడానికి ఛాన్స్ ఈడనే తగ్గిస్తూ ఉంటారు. అలా చేయొద్దు. మీరు ఫ్రంట్ పార్ట్ పెంచుకున్నప్పుడు ఇక్కడ ఉండాల్సిన కప్పు ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది. లూజ్ వచ్చేసినప్పుడు ఇక్కడ మీకు గలీజ్గా కనపడదు. ఎందుకంటే ఇది ఇప్పుడు మీరు ఇక్కడ టైట్ గా ఉన్నప్పుడు ఇదంతా టైట్ వచ్చేసి ఇక్కడ ముందుకు గలీజ్గా కనపడుతుంది. అందువల్ల మీరు ఈ ఫ్రంట్ పార్ట్ పెంచుకున్నప్పుడు ఇది కూడా గలీజ్గా కనపడకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని వెడల్పుగా తెగొట్టుకోవాలి. దీన్ని చిన్నగా చేయడం వల్ల ఈ షోల్డర్ అనేది మీకు సరిపోక ఇది గుంజకు వచ్చేసి మీకు ఏమవుతుందంటే ఈ చంక గోడ మీదకి ఎక్కేసి ఇక్కడ ముడతలు వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఒక కారణం ఉంటుందండి. అప్పుడు మీరు నెక్కు భాగాన్ని కరెక్ట్ గా మీరు నిలబడేటట్టుగా చేసుకోవాలి. ఏం చేయాలి అప్పుడు, మీరు నెక్కు తగ్గించుకోవద్దు. కొంచెం మంచిగా వెడల్పుగా మంచిగా కట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అంటే మనం ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనకి ఇక్కడికి ఉంది కదా, కొంచెం ఖర్చు వదిలేసి దీన్ని నీట్ గా ఇలా వెడల్పుగా మంచిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఇది ఎక్కువగా అనిపించినప్పుడు కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండిలే గాని, ముందు ముందే మీరు నెక్కు ఎక్కువైపోతుంది కదా అని ఇది తగ్గించే కొద్దీ మీకు ఏమైతుందంటే ఈ షోల్డర్ వచ్చేసి ఇక్కడ ఉండాల్సిన షోల్డర్ ఇక్కడ కిందికి ఇలా అయిపోతుంది అనమాట. అయిపోయి అప్పుడు ఇక్కడ మీకు ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇది కూడా మనం కరెక్ట్ గా ఇలా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత ఈ షేప్ కూడా మనం కరెక్ట్ గా వచ్చేటట్టు దీన్ని ఇలా కొంచెం నీట్ గా ఇలా కట్ చేసుకోవాలి. చేసుకుని దీన్ని మూడు భాగాలు చేసుకోవాలి. దీన్ని మూడు భాగాలు చేసుకుని డాట్ మనం గుర్తు పెట్టుకుంటాం. మనం ప్రతి దాంట్లో చెప్పుకునేదండి డాట్ గురించి. అయితే ఇది ఇలా వదిలేసుకున్న తర్వాత కొంచెం ఇటు సైడ్ పైకి కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కరెక్ట్ గా అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు నెక్కు ఒకటి కిందికి దించుకున్నారు, కప్పు ఒకటి పెంచుకున్నారు, ఇవి రెండు ఓకే అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ముడత వస్తుంది. ఇక్కడ ముడత వస్తుంది అంటే దీనికి కారణం ఏంటి, మనం బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్ గా తీసుకోవట్లేదు. బ్యాక్ ఫ్రంట్ మనం ఇలా తీసుకోవాలి. నేను చెప్పినట్టుగా చేయండి. కొంతమంది చూడండి ఇక్కడ గుంటలాగా కొట్టి ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ముగిస్తూ ఉంటారు. కొంతమంది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి దీన్ని ఇలా తీస్తూ ఉంటారు. అలా తీయొద్దండి. బ్యాక్ ఫ్రంట్ అనేది ఒక మంచి పద్ధతితో ఒక మంచి బాడీ మెజర్మెంట్స్ ని బట్టి మనం ఈ యొక్క బ్యాక్ ఫ్రంట్ తీసుకోవాలి. అందరికి ఒకలాగా తీసుకోవద్దు. బాడీ అనేది అందరికి ఒకలాగా ఉండదండి. ఒకళ్ళకి ఎక్కువగా ఉంటుంది, ఒకళ్ళకి తక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి మనం బ్యాక్ ఫ్రంట్ తీసుకుంటూ ఉండాలి. కరెక్ట్ గా మనిషిని బట్టి మనం తీయాలి. మాక్సిమం ఎవరికైనా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే మనం తీయాలి. ఇలా పైకి కిందికి తీయకూడదండి. అది తీయడం వల్ల కూడా మీకు ఇక్కడ వెడల్పై ఇక్కడ వెడల్పు తక్కువగా వచ్చి దీన్ని గుంజి పట్టేసి చేతి మధ్యలో మన చంక ఇది ఫ్రంట్ పార్ట్ చంక మధ్యలో కూడా ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా మీరు కరెక్ట్ గా తీయడం నేర్చుకోండి. అలా ఎలా పడితే అలా తీయొద్దు. క్రాస్ బ్లౌజులకి అసలుకే తీయొద్దు. సాదా బ్లౌజులన్నా అలా పట్టేసినట్టుగా ఉంటాయి, కానీ క్రాస్ బ్లౌజులు మీకు చాలా ప్రాబ్లం తెచ్చి పెడుతూ ఉంటాయి. అందువల్ల నేను చెప్పినట్టుగా మీరు చేసుకుంటే లైఫ్ లో మీకు చంక ముడత అనేది రాదు. ఓకేనా? ఇలా మీరు కరెక్ట్ గా తీసుకోండి. చంక మనకి కరెక్ట్ గా ఎక్కడ దాకా అయితే మనకు ఉంటుంది అనుకుంటుందో అక్కడ దాకా ఈ రౌండ్ మొత్తాన్ని తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి మనకి వెడల్పు పెరగకపోయినా కూడా పొడవు పెరిగింది. పొడవు పెరగడం వల్ల స్ట్రక్చర్ కరెక్ట్ గా సరిపోతుంది. అప్పుడు మీకు ఈ షోల్డర్ ముందుకొచ్చే అవకాశం ఉండదు, ఇక్కడ ముడతలు ఉండే అవకాశం ఉండదు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే నెక్కు కూడా మీరు ఇరుకుగా కట్ చేసుకోవడం వల్ల ఆ ప్రెజర్ దీని మీద పడి ఇక్కడ ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత చేతులలో మనం చేసిన తప్పుల వల్ల కూడా మనకి ఆ యొక్క లూజ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా చేతుల్లో కూడా మీకు అలా తప్పులు పోకుండా కూడా నేను ఇప్పుడు చెప్తాను చూడండి. చేతుల వల్ల కూడా కొన్ని ముడతలు వచ్చేస్తూ ఉంటాయి, తర్వాత స్టిచ్చింగ్ వల్ల కూడా వస్తాయి. అవి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఇవన్నీ మీరు కరెక్ట్ గా చూసుకుంటే మీకు చంకలో ముడత అనేది రాదండి. ఖచ్చితంగా మీరు కరెక్ట్ గా మీరు కుట్టుకోగలుగుతారు. ఇప్పుడు చూడండి మనం ఇది చేతి పైన వదులుకున్నాము. వదులుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ చేయి బార్ అనేది మనం కరెక్ట్ గా పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేస్తాము, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక 2.5 inches మనం డౌన్ పెట్టుకుంటాము. ఇలా డౌన్ పెట్టుకున్న తర్వాత 1 inch ఇలా పెట్టుకుని దీన్ని నీట్ గా మనం ఇలా కట్ చేసుకుంటాం కదా. చంకకి ఏమన్నా చంక పేలికలు పెట్టినా కూడా వేసుకోవాలండి. దీన్ని గుంజకూడదు. దీన్ని గుంజడం వల్ల చంక అనేది ఖచ్చితంగా మీకు ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. దీన్ని గుంజకుండా కొంచెం ఓపిక చేసుకుని చంక పేలికలు వేసుకోండి. ఓకేనా? ఇలా వేసిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటాం కదా, చూడండి ఇలా నీట్ గా కట్ చేసేసుకోవాలి. ఇది మీరు ఇలా కట్ చేయకుండా కొంచెం మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని దీన్ని డౌన్ ఇలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు చంక పట్టేయడమో ముడతలు రావడమో చేతులు పైకి పోవడమో ఇక్కడ చంకల దగ్గర ముడతలు రావడమో జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా నీట్ గా మీరు ఇలా చేసుకోవాలి. ఓకేనా? ఇలా చేసుకుంటే మీకు ఖచ్చితంగా చేతులలో కూడా మీకు ముడతలు రాకుండా ముందు పాటికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఎక్కడ వదలాలి ఎక్కడ పట్టాలి అన్నది మీరు ఆలోచించండి. నేను ఏ కటింగ్ ఎలా చేస్తున్నాను, ఏ సైజ్ కటింగ్ ఎలా చేస్తున్నాను, ఇవన్నీ మీ బ్రెయిన్ లో మీరు ఉంచుకోవాలి. అన్నిటికీ ఒకటే ఉండదండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. అలా మీరు చేసుకుంటూ పోతే మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. ఓకేనా? ఈ బ్యాక్ ఫ్రంట్ కూడా ఇంచు దగ్గర నుంచి మనం ఇది తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఇలా కలిపేసి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఇది కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇది కూడా మీరు వేసుకున్న దానికి కరెక్ట్ గా మీకు వచ్చేస్తుంది. చూడండి ఇలా
ఇలా బ్యాక్ ఫ్రంట్ మనం తీస్తాం కదా, ఈ గుంటకి మనకి ఇలా సరిపోతుంది అనమాట. ఇలా సరిపోయి మీకు ఇక్కడ ముడతలు వచ్చే ఛాన్స్ అస్సలకే ఉండదు. ఇలా ముడతలు వచ్చే ఛాన్స్ ఎప్పటికి కూడా మీకు ఇక్కడ ఉండదు. కరెక్ట్ గా ఇక్కడ స్ట్రక్చర్ అనేది కరెక్ట్ గా ఉంటుంది, మీకు కరెక్ట్ గా ఉంటుంది. ఇంకొకటి, మీరు చెయ్యి మీరు ఎక్కించేటప్పుడు బ్లౌజ్ కి చెయ్యి ఎప్పుడైనా ఎక్కించేటప్పుడు మీరు ఏం చేయాలంటే బాడీని గుంజొద్దు, హ్యాండ్ ని గుంజొద్దు. ఒకవేళ బాడీ దగ్గర ఇక్కడ క్రాస్ ముక్కలు పడేటట్టు అయితే మీరు ఓపిక్ గా ఇవి కూడా మీరు వేసుకోవడానికి కొంచెం టైం ఇవ్వాలి. ఇది సరిపోతుంది కదా, ఇక్కడికే కదా కుట్లు ఉండేది, ఇది సరిపోతుంది కదా అని చెప్పేసి దీన్ని గుంజడం, దీన్ని నిమడడం, దీన్ని గుంజడం, దీన్ని నిమడడం చేస్తే మాత్రం చంకలో కంపల్సరీగా ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు మీకు ఆ ముడతలు ఎలాగొస్తాయో కూడా ఫోటో చూపిస్తాను, మీకు డైరెక్ట్ గా పెట్టేస్తాను దాంట్లో. అది చూసి మీరు ఇది చూస్తే మీకు ఏ ఆటోమేటిక్ గా మీకు ఎక్కడ వచ్చేస్తున్నాయి అనేది మీకు అర్థమవుతుందండి. ఇలాగే మంచిగా మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తూ ఉంటాను, మీరు అర్థం చేసుకుని మీరు ఇలా కుట్టుకుంటూ మంచి మంచి వీడియోలు మేము చేస్తూ ఉంటాము. మీరు కూడా వాటిని అర్థం చేసుకుని మీకున్న ప్రాబ్లమ్ని దూరం చేసుకుని మంచి టైలర్లు కావాలని నేను అనుకుంటున్నాను. ఇలాగే మా ఛానల్ మీరు చూస్తూ మంచిగా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే మంచి కామెంట్ లైక్ షేర్ మాత్రం కంపల్సరీ చేయండి. ఓకేనా, మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ చూస్తూ ఉండండి, మీకు మంచిగా ఉపయోగపడే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ డౌట్స్ మాత్రం కామెంట్ రూపంలో కంపల్సరీ పెట్టండి.